నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా జిల్లాలు ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి ఎందుకంటే అధికార పొత్తు పార్టీల మధ్య మాటల యుద్ధం వాళ్ళు ఇస్తున్న హామీలు ప్రచారణ అస్త్రాలు ఇవన్నీ చాలా కీలకంగా మారనున్నాయి మరి ఓటర్లు ఏ పార్టీని గెలిపించుకోనున్నారు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం ఈసారి చాలా కీలకం మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం గతంలో ఎవరు గెలిచారు అసలు ఆ నియోజకవర్గ చరిత్ర ఏంటి ఈసారి అభ్యర్థులు ఎవరు అక్కడ సామాజిక పరిస్థితులు ఏంటి ఓసారి పరిశీలిద్దాం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు మచిలీపట్నం ఓటర్లు పురుషులు తొంభై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు స్త్రీలు ఒక లక్ష డెబ్బై నాలుగు వేలు ట్రాన్స్జెండర్లు పన్నెండు మొత్తం ఓట్ల సంఖ్య ఒక లక్ష తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే పెదసింగు లక్ష్మణరావు వడ్డీ రంగారావు సార్లు గెలిచిన స్థానం ఇది పేర్ని కృష్ణమూర్తి ఒకసారి కొడుకు నాని మూడు సార్లు ఇక్కడ విజయాన్ని సాధించారు ఇప్పుడు బరిలో మనమడు పేర్ని నాని కుమారుడు అభ్యర్థిగా ఉన్నారు ఇక రాజకీయ సామాజిక చరిత్ర తెలుగుదేశం సార్లు కాంగ్రెస్ ఏడు సార్లు ఇక్కడ నుంచి విజయాన్ని సాధించింది పదకొండు సార్లు కాపు ఐదు సార్లు మత్స్యకారు అభ్యర్థులు విజయాన్ని సాధించారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన కొల్లు రవీంద్ర మంత్రి అయ్యారు సామాజిక ముఖ చిత్రం కాపు ఇరవై నాలుగు శాతం మత్స్యకారు పదమూడు శాతం గౌడ పదకొండు శాతం ముస్లిం పది శాతం ఎస్సీ పది శాతం యాదవ ఏడు శాతం వైశ్య ఆరు శాతం ఇతర కులాల పంతొమ్మిది శాతం ఓట్లుగా ఇక్కడ ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు కొల్లు రవీంద్ర ఇక్కడ విజయాన్ని సాధించారు ఆయనకు వచ్చిన ఓట్లు డెబ్బై ఐదు వేల రెండు వందల తొమ్మిది కాగా పేర్ని వెంకటరామయ్య పేర్ని నాని ఇక్కడ వైఎస్ఆర్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన ఓటం పాలయ్యారు ఆయనకు వచ్చిన ఓట్లు యాభై తొమ్మిది వేల నాలుగు వందల మూడు పదిహేను వేల ఎనిమిది వందల ఆరు ఓట్లతో కొల్లు రవీంద్ర ఇక్కడ విజయాన్ని సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి పేర్ని నానిని ఇక్కడ ప్రజలు గెలిపించుకున్నారు ఆయనకు వచ్చిన ఓట్లు అరవై ఆరు వేల నూట నలభై ఒకటి కాగా కొల్లు రవీంద్రకు అరవై రెండు వేల రెండు వందల ముప్పై రెండు ఓట్లు పోలేని ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఓట్లతో పేర్ని నాని విజయాన్ని సాధించారు తర్వాత మంత్రి కూడా అయ్యారు ఇక ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు పేర్ని నాని కుమారుడు పేర్ని సాయి కృష్ణమూర్తి కిట్టు పేర్ని కిట్టు ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉండగా కొల్లు రవీంద్ర మరొకసారి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే తాత పేర్ని కృష్ణమూర్తి తండ్రి నాని మాజీ మంత్రులు రాజకీయ వారసత్వం ప్రధాన అర్హతగా వైసీపీ అభ్యర్థిత్వం తండ్రి మంత్రిగా ఉండగానే పార్టీలో చురుకైన పాత్ర బలమైన కాపు సామాజిక వర్గ ఓట్ల మీద గురి యువ నాయకుడిగా స్థానికంగా పేరు ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే పదేళ్ల పాటు కృష్ణా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రెండు వేల తొమ్మిదిలో ఓటమి రెండు వేల పద్నాలుగులో గెలుపు కీలక మంత్రి పదవి చేపట్టిన నేపథ్యం రెండు వేల పంతొమ్మిదిలో అదే పేరు నాని మీద ఓటమి వైసీపీ హయాంలో అనేక కేసులు జైలుకు వెళ్లారు స్పర్శ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం ఇక తండ్రి వేసిన బలమైన పునాదుల మీద ఆధారపడి వైసీపీ అభ్యర్థి కిట్టు బరిలో ఉన్నారు వైసీపీ సంక్షేమ పథకాలు కాపు ఓట్లు గట్టెక్కిస్తాయనే ఆశతో ఉన్నారు ఇక టీడీపీ అభ్యర్థికి మంత్రిగా ఉండగా చేసిన అభివృద్ధిపై నమ్మకం వైసీపీ హయాంలో పెట్టిన కేసుల వలన వచ్చిన సానుభూతి కూటమి బలం కలిసి వచ్చే అవకాశం మరి మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి గెలుపెవరిది చాలా కీలకంగా మారనున్న నేపథ్యం ఎందుకంటే పేర్ని నాని వారసుడిగా వస్తున్న కిట్టు ఈసారి విజయాన్ని సాధిస్తారా మరొకసారి కొల్లు రవీంద్రని ఇక్కడ ప్రజలు గెలిపించుకుంటారా చూద్దాం ఏం జరగబోతుందో